నమస్కారం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రసారింపజేసే ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులకు కలిగిన అనేకానేక సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని ఇచ్చిద్దామండి. అలాగే. బెంగళూరు నుంచి సుదర్శన్ రాస్తున్నారు. శుభకార్యాల సమయంలో భర్తకు భార్య ఎడమవైపునే ఎందుకు కూర్చోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శుభకార్యాలలో కానీ ఇంకా ఎప్పుడైనా ఏ విధమైనటువంటి ధర్మకార్యాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా భార్య భర్తకు ఎడమవైపునే కూర్చుంటుంది. ఇది యజుర్వేద సంప్రదాయం. ఋక్ సంప్రదాయంలో, ఋగ్వేదీయుల సంప్రదాయంలో కొన్ని కొన్ని ధర్మకార్యాలు ఆచరించే సమయంలో భార్య భర్తకు కుడివైపున కూర్చోవాలి. యజుర్వేద సంప్రదాయంలో కూడా పిల్లవానికి నామకరణం చేసే సమయంలో అంతవరకు ఎడమవైపున కూర్చున్న భార్య ఆ నామకరణం చేసే సమయంలో తన కుమారుడిని భర్తకు అందించి తాను కుడివైపుకు వచ్చి కూర్చుంటుంది. అంగాదంగా సంభవసి హృదయ దధి జాజసే ఆత్మావై పుత్రనామా శిశజీవ శరదశతం అనే వాక్యాలు చెబుతూ ఆ నిమిషంలో ఆ పిల్లవాడిని తస్య మూర్ధన్యవఘ్రాణం అని చెప్పి ఆ తండ్రి ఆ శిశువు యొక్క శిరస్సుని వాసన చూస్తాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నాను అంటే ఎల్లప్పుడూ భార్య భర్తకు ఎడమవైపునే కూర్చుంటుంది అనడానికి వీల్లేదు. ఆచరించేటటువంటి క్రియాకలాపాన్ని అనుసరించి ఆవిడ ఎడమ కుడి ఈ విధంగా మారుతూ ఉంటుంది. సవ్యాపసవ్య మార్గస్థ అంటూ అమ్మవారి నామాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటామే. నిజానికి భర్త ఇటువైపు భార్య అటువైపు ఇలాగా మనకు కనిపిస్తే దక్షిణ దిక్ భాగంలో భర్త ఎత్తుగా కనిపిస్తాడు, ఉత్తర దిక్ భాగంలో ఉండే భార్య తక్కువగా కనిపిస్తుంది. నీరు పల్లంలాగా దక్షిణం ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండాలి. ఇది వాస్తవమైనటువంటి ఒక ఆలోచన. ఇంకొకటి ఏమిటి అంటే మానవ దేహంలో కుడి భాగాన్ని ఎడమ నియంత్రిస్తుండగా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తుంటుంది మెదడులో కూడా. అలాగా ఈ వైపున ఉండేటటువంటి భార్య ఏ పని మనం చేస్తున్నా కూడా, ఏం చేసినా కూడా కుడి చేత్తో కదండి చేస్తాం మనం, ఈ కుడి వైపున చేసేటటువంటి అన్ని పనులు కూడా ఆవిడ ఆమోదంతో చేస్తున్నాము, ఆవిడ ప్రోద్బలంతో ఆచరిస్తున్నాము అనే దానికి సూచనగా కూడా సంప్రదాయం భార్యను అర్ధాంగిని అర్ధనారీశ తత్వాన్ని మనం పురస్కరించుకుని చూసినట్లయితే ఈశ్వరుడు పార్వతీదేవి తన దేహంలో ఏ భాగాన్ని ఇచ్చాడో ఆ విధంగానే ఇటువైపున కూర్చోవడం ప్రామాణికమైనటువంటి ఒక పరమసత్యంగా మనం భావించాలి. ఇంతటి సూక్ష్మమైనటువంటి విచారణ చేసిన సంస్కృతి ప్రపంచంలో ఒకే ఒక సంస్కృతి, అది భారతీయ సంస్కృతి, అది హైందవ సంస్కృతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇందుకోసమే కూర్చోవాలి. అయితే కుడివైపు ఉంటే సోదర సమానురాలు అని కూడా అంటూ ఉంటారు కదా, ఎందుకండి? కుడివైపున కూర్చోవడంలో కూడా కుమారుడు ఇటువైపు కూర్చుంటాడు, భార్య ఇటువైపు కూర్చుంటుంది. ఈ భాగాన్ని ఎడమవైపు మనకెప్పుడు కూడా లక్ష్మణ స్వామి వారు ఎడమ భాగంలాగా వామ భాగంలాగా పనిచేస్తూ ఉంటాడు. కుడివైపున కూర్చున్న వాళ్ళు ఎడమ భాగంలో ఉండే వాటికి ప్రతీకలుగా, ఎడమవైపున కూర్చున్న వాళ్ళు కుడివైపున ఉండే భాగానికి ప్రతీకలుగా మనం భావించాలి. కనుక ఇల్లాలు ఇటువైపున ఉంటుంది, సోదరుడు ఇటువైపున ఉంటాడు. ఏదైనా యుద్ధ కార్యాలు, ఇంకెవరినైనా జయించే పనులు ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే ముందుగా ఎడమ భాగమే ముందుకు దూసుకెళ్తుంది, అక్కడ సోదరుడే పనిచేస్తాడు. అందుకోసమే అలాగే. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే. ఈమెయిల్ ద్వారా ప్రగతి లావణ్య రాస్తున్నారు. దేవుడి గదిలో పూజా సామాగ్రిని ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకోవచ్చా వివరించండి అంటూ రాస్తున్నారు. అందులో ఏ సందేహమూ లేదు. అయితే దేవతార్చన చేసిన తర్వాత ప్రధానమైనటువంటి ఆ విగ్రహములు ఏదైతే వేదిక పైన ఉన్నాయో ఆ వేదికను స్పృశించకుండా పూజా సామాగ్రి ఇతర పాత్ర సామాగ్రిని అంటే స్థాళి ఉద్ధరణ
పాత్ర, చెంబు, ఇతర పాత్ర సామాగ్రి అంతా కూడా వేదిక క్రింద ఉండేటటువంటి వాటన్నింటినీ కూడా పూజ అయిన వెంటనే బయటకు తీసుకొచ్చేసుకోవడం, శుభ్రపరచుకోవడం, వాటిని మళ్ళీ ఆ గదిలో బోర్లించుకోవడం అనేది సంప్రదాయం చెబుతుంది. అలాగా పూజ పూర్తి చేసేసిన తర్వాత ఆ గదిలో అన్నీ అలాగే అడ్డుపెట్టి పెట్టేయండి అని చెప్పదు. పూజ చేసిన తర్వాత ఆ పూజాగదిలో ఉండేటటువంటి వినియోగించిన వస్తు సామాగ్రి అంతటినీ కూడా బయటకు తీసుకొచ్చేసుకోవాలి. పూజా వేదికని మాత్రమే అందంగా పువ్వుల చేత నైవేద్యం చేత అలంకరింపజేయబడి ఉండాలి. ఇతర సామాగ్రి అంతా కూడా తెచ్చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి, ఆ గదిలో బోర్లించుకోవాలి. అందులో ఏ సందేహము లేదు. కేవలం ప్రధానమైన పూజా వేదిక మీద ఉన్నటువంటి ప్రసాదం ఏర్పాటు చేసిన పళ్ళెం కానీ, గంట కానీ, ఇతర కలశం కానీ ఏమైనా వేదిక మీద ఉంటే భోజనం చేసిన తర్వాత వేదికని స్పృశించరాదు కనుక, భోజనం చేసిన దోషం వస్తుంది కనుక కింద ఉండే వాటిని తీసుకోవచ్చును, పైన ఉండే వేదికని మాత్రం స్పృశించరాదు. అందుకే చాలామంది పరమాత్మకు హారతిని వెలిగించిన తర్వాత ఆ హారతి పళ్ళ్యాన్ని కూడా క్రిందే పెడతారు, పైన పెట్టకూడదు కూడా. ఆయన పరమాత్ముడు ఆయన కూర్చుని ఆ వేదిక పైన ఇంకా ఏవి కూడా ఉపచారిక ద్రవ్యాలను ఉపచారం చేసిన తర్వాత ఏమండవు, తిరుపతిలో జరిగేటువంటి అర్చనలు చూపిస్తూ ఉంటారు మనకు. స్వామివారికి అనేకమైన అర్చనలు చేస్తూ ఉంటారు. వారు ఉండే ఆ వేదిక పైన హారతి చూపించిన తర్వాత ఆ హారతిని వెంటనే తీసుకువెళ్తారు, అక్కడే అట్టి పెట్టరు. అలాగే అగరొత్తులు కానీ నైవేద్యం కానీ ఆ స్వామికి దర్శింపజేసిన తర్వాత అక్కడే అలాగే అట్టి పెట్టరండి, పక్కకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన మరుక్షణమే శుభ్రం చేసుకుంటారు. అందులో ఏ దోషమూ లేదు. ఇది సమాధానం. అయితే రాత్రివేళ శుభ్రం చేసినా కూడా వాళ్ళు మళ్ళీ నూతన వస్త్రాలు కానీ అంటే ఫ్రెష్ అలాంటివి బట్టలే ధరించాలంట. ఉదయం పూట అంటే భోజనం చేసిన తర్వాత రాత్రివేళ ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా అని మీరు అడుగుతున్నారు. నిజానికి నేను చెబుతున్న సమాధానం ఏమిటి అంటే పూజ చేసిన వెంటనే ఆ సామాగ్రి అంతటిని బయటికి తెచ్చేసుకొని పూజా గది తలుపులను మూసివేయాలి. రాత్రివేళన మళ్ళీ భోజనం చేసే కంటే పూర్వం వేసుకున్నటువంటి దస్తులన్నిటి కూడా మార్చుకొని కొత్తగా ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజాగది తలుపులను తెరిచి స్వామికి నమస్కరించి దీపాన్ని మాత్రం వెలిగించి, అగరొత్తిని దీపాలని మాత్రమే వెలిగించి నమస్కరించి మళ్ళీ యథాప్రకారంగా అర్చన చేసే అవకాశం ఉండి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు అర్చన చేస్తారు, నైవేద్యము పెడతారు. ఇదంతా కూడా శ్రద్ధతో ఏర్పడినటువంటి అంశం. ఎప్పుడు పూజ చేసినా వెనువెంటనే తెచ్చేయాలి బయటికి. ఆ సమయంలో ఒకవేళ రాత్రిపూట మళ్ళీ మన నైవేద్యాలు అవి పెట్టడం లేదండి, కేవలం దీపాలు వెలిగించేసుకుని అంతా తెచ్చేసుకుంటాము అంటే మటుకు ప్రధాన వేదికని ముట్టుకోకూడదు. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత కొత్త చక్కని వస్త్రాలను ధరించి ఈ పాత్రలన్నింటిపైన మళ్ళీ నీటిని చిలకరించి తీసుకోవాలి. యథాప్రకారంగా అలాగే తీసుకునకూడదు. ఇది కూడా ఒక భావన, మడి, శుభ్రత, శుచి అనే పాటింపుకు సంబంధించిన అంశం. మరో ఉత్తరం చెప్తామండి. అలాగే దుబాయ్ నుంచి పద్మజ కుమారి రాస్తున్నారు, విదేశాల్లో ఉన్నవారు నిర్మాల్య పుష్పాలను చెత్తతో పాటు కలపటం తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదు, ఇది దోషమే అవుతుందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిలో ప్రాంగణంలో కుండీలలో మొక్కలు పెంచుకుంటున్నారు. మీరు స్వామివారికి సమర్పించేటటువంటి పువ్వులను ఆ మొక్కలకు వేయవచ్చు, అవి ఎరువుగా మారతాయి. తప్పనిసరిగా వచ్చిన పరిస్థితులలో వాటిని వేరుగా ఒక కాగితపు సంచిలో అట్టిపెట్టుకొని ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు, విదేశాల్లో మాత్రం నదులు లేవానండి, అక్కడ తీసుకువెళ్ళి అక్కడ వేయవచ్చును. వీలైనంత మటుకు ప్రయత్నం చేద్దాం. వీలు కాని పక్షంలో నిర్మాల్యమైనటువంటి పుష్పాలను పరమాత్మ అలంకరింపజేసినటువంటి ఆ పుష్పాలను మనం తీసుకున్న తర్వాత వాటిని చేతిలోనికి తీసుకొని ఒక్కసారిగా వాటిని వాసన పీల్చాలి. వాటిలో ఉండేటటువంటి ఆ పరమాత్మ భావన మనలో ఆరోపితమవుతుంది. పరమాత్మకు అలంకరింపజేసిన ఆ పువ్వులన్నింటినీ కూడా చేతిలోని తీసుకున్న తర్వాత అంటూ ఇలాగా ఆఘ్రాణింపజేసుకుని అటు పిమ్మట ఆ పుష్పాలను శిరస్సున ఒక్కసారి పిడికిలలో ఉంచి పెట్టుకుని ఆ తర్వాత వాటిని విసర్జించాలి. వాటిలో ఉండేటటువంటి ఆ పరమాత్మ భావనని మనం స్వీకరించాం కనుక అవి వట్టి పుష్పాలు అవుతాయి. అయితే పరమాత్మకు అలంకరింపజేసినటువంటి పుష్పాలు కనుక వాటిని అలాగా ఇతర చెత్త లేక పదార్థాలతో కలిపి వేయడం అనేది మన మనసుకు సంబంధించినటువంటి క్లేశము, కష్టాన్ని కలిగించే అంశం కాబట్టి వేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. వీలైన పక్షంలో మీ ఇంటిలో
కుండీలు వాటిల్లో పరమాత్మకు సమర్పించినటువంటి పుష్పాలను అందులో వేయండి. పెద్ద పెద్ద పూలదండలు ఇవన్నీ కూడా అలంకరింపజేసినట్లయితే వాటిని మరి ఇంకేం చేస్తాం? మీ సమీపంలో ఉండే నదిలో వేసే ప్రయత్నం చెయ్యండి. లేని పక్షంలో మీ ప్రాంగణంలో ఏదైనా మట్టి స్థలం ఏదైనా లభించినట్లయితే కాసింత గుంత తవ్వి అందులో వేసి పూడ్చి పెట్టవచ్చును. ఇలా కూడా చేయవచ్చును. ఏ రోజుకు ఆ రోజు కాకుండా ఒక నెల రోజులు, 20 రోజులు, 15 రోజులు మీ ఓపికను అనుసరించి ఈ నిత్యము నిర్మాల్యంగా వచ్చిన పువ్వులను ఒక పేపర్ కాగితంలో సేకరించుకొని అటు పిమ్మట వాటిని ఈ విధంగా ప్రకృతిలో లీలం చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ములుగు నుంచి శరత్ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఏ వైపు ఉంటే మంచిది? తూర్ప, పడమర వివరించండి అంటూ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ప్రాచ్యం స్నానగృహం వయోదధిగృహం వాస్తు ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే వంట ఇల్లు ఆగ్నేయంలోను, వంట ఇంటికి ఉత్తరంలో అంటే ప్రాగ్దిశలో దేవతాస్థలంగాను నిర్ణయిస్తారు. అది కాని పక్షంలో వంట ఇంటి ఆగ్నేయానికి నిర్దిగ్భాగంలో లేదా దక్షిణ నిర్వృతిలో ఉండేటటువంటి ఆ భాగంలో పడక గది కాగా ఈ రెండింటి మధ్యన కూడా దక్షిణ గోడను ఆనుకొని దేవతాగ్రహాన్ని నిర్మిస్తారు. ఇలాగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఉన్నప్పుడు పరమేశ్వరుడు తూర్పు దిక్కున ఉంటాడు. అర్చకుడు సాధకుడు పశ్చిమాభిముఖంగా కాకుండా తూర్పు ముఖంతో ఉంటాడు. అంటే ఈశ్వరుడు పడమటి ముఖంతో ఉండగా మనం తూర్పు ముఖంతో కూర్చుంటాం. ఇలాంటి సమయంలో ఆ పరమేశ్వరుడి పానవట్టం ఏమండి, ఈశ్వరునకు ఇటువైపు ముఖము అటువైపు ముఖము అని లేదండి. ఈశ్వరుడు పంచముఖుడు, 5 ముఖాలు ఆయనకు ఉంటాయి. సద్యోజ్యోతము, వామదేవము, తత్పురుషము, అఘోరము, ఈశానము అనబడే పంచముఖములు కలవాడు ఈశ్వరుడు. కనుక అన్ని వైపులా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని లింగము ప్రతీకగా భావించి మనం పానవట్టంలో ఉంచి అర్చన చేస్తున్నాం. ఈ అర్చన చేసే సమయంలో ఆ పానవట్టము అలాగా నీరు పోయేటటువంటి ధార ఇది మాత్రం ఎప్పుడు కూడా ఉత్తరం దిగ్భాగం వైపున ఉండాలి. పానవట్ట నీళ్లు పోయే భాగం ఎప్పుడు కూడా ఉత్తరం దిగ్భాగంలో ఉండాలి. అర్చన చేసేటటువంటి సాధకుడు, అభిషేకం చేసేటటువంటి వ్యక్తి ఉదయం వేళన దక్షిణ దిగ్భాగంలో కూర్చొని అంటే ఆయన కూడా ఉత్తర దిగ్భాగం మొహం చూసే విధంగా కూర్చొని నీరు పోయాలి. సాయంత్రం వేళన అభిషేకం చేసే సమయంలో పశ్చిమ దిగ్భాగంలో వచ్చే విధంగా అంటే పడమటి ముఖం వేసుకుని కూర్చొని అభిషేకం చేయాలి. అప్పుడు కుడి చేతి వైపుకి పానవట్టం వస్తుంది. ఇవి రెండు ప్రధానంగా చెబుతారు. మనం తూర్పు వైపున కూర్చొని ఈశ్వరుడిని ఉత్తర దిగ్భాగంలో ఉంచి అభిషేకం చేసే సమయం కూడా లోకంలో ఆచారంలో ఉంది. కానీ సంప్రదాయంలో మట్టుకు మనం దక్షిణ దిగ్భాగంలో కూర్చొని మన ముఖం ఉత్తరం చూస్తూ ఉండగా మన సన్నిధానంలో పరమేశ్వరుడు ఉంటాడు. ఆ పరమేశ్వరుడి పానవట్టం కూడా ఉత్తర దిగ్భాగం వైపే ఉంటుంది. ఇలాగా అభిషేకం చేయాలి. ఇక తూర్పు వైపు పడమటి వైపు అంటూ వాళ్ళు అడిగారు. తూర్పు దిగ్భాగంలో ఉండాలి ఈశ్వరుడు, పానవట్టం మట్టుకు ఉత్తర దిగ్భాగంలో ఉండాలి. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రఘు రాస్తున్నారు. నానమ్మ చనిపోతే మనవడికి సూతకం వర్తిస్తుందా? అతడు వివాహం ఎప్పుడు చేసుకోవచ్చు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండా వర్తిస్తుంది. 1 సంవత్సర కాలం పాటు ఆగవలసిందే. పితామహశ్చైవ తథైవ ప్రపితామహ అంటూ ధర్మం చెప్పే సమయంలో మరణించిన వారిని సపత్నీకం అని చెబుతారు. నాన్నమ్మ గోత్రం కూడా మీ గోత్రమే. నాన్నమ్మ ఇంటి పేరు కూడా మీ ఇంటి పేరే. అమ్మమ్మ వేరు, నాన్నమ్మ వేరు. పురుషపరంగా మనం ఈ ధర్మాలని పాటిస్తున్నాం కాబట్టి అంటే తండ్రి, తాత, ముత్తాత ప్రాథమికంగా పురుషపరంగానే మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఈ ధర్మసూత్రాన్ని అనుసరించి నాన్నమ్మ గతించినట్లయితే ఆ మనుమడికి 1 సంవత్సరం పాటు జాతాశౌచం, మృతాశౌచం ఇవన్నీ కూడా పాటించాలి. మృతాశౌచం 1 సంవత్సరం పాటు తప్పనిసరిగా ఉంటుంది. నిజానికి సపిండులందరికీ కూడా 7 తరముల వరకు కూడా ఉంటుంది అంటూ ధర్మం చెబుతుంది. మహాభారత యుద్ధంలో 7 తరాల వాళ్ళు యుద్ధం చేశారు, చనిపోయారట. అలాగా 7 తరాల వరకు కూడా ఈ ఆశౌచం ఉంటుంది. సపిండులు వీళ్ళు 21,000 మంది వరకు కూడా రావచ్చును అంటుంది ఎల్లాజీఎం. అంతమంది కాకపోయినా కనీసం 3 తరాల వారికైనా ఆదౌ పిత తథా మాత సాపత్రి జననీ తథా ఇలాగ చాలా ధర్మాలు ఉన్నాయండి.
కాలానుగుణంగా మనం కాస్త మనం ఏమిటి అని ఆలోచన చేస్తే మట్టుకు నానమ్మ తాతగారి భార్య మన ఇల్లు, తాతగారు ఈ వంశము, ఆయన కుమారుడు మన తండ్రి, ఆయన కుమారుడు నేను, ఇలాగా మనుమడి ఆలోచిస్తే మనుమడికి ఉండే వ్యక్తిత్వం ఏమిటండి? అతని పేరు ఏ శ్రీనివాసరావు అనుకుంటాం, అయితే ఏమిటా శ్రీనివాసరావు గారు ఎవరండి అంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాలి, నాన్నగారు ఎవరండి అంటే ఇంటి పేరు చెప్పాలి, ఇంటి పేరు ఎవరండి అంటే మళ్ళీ తాతగారి పేరే వస్తుంది. ఎవరేం చేసినా కూడా తాత ముత్తాత ఇంటి పేరు పరంపర, ఆ పరంపరలో వీళ్ళు ఎలా వచ్చారు ఆ తల్లి కారణం కాదు. కనుక సమాధానం చెప్పుకుంటే మట్టుకు ఒక సంవత్సరం పాటు తప్పనిసరిగా మృతాశౌచము ఆ మనముడు పాటించవలసి ఉంటుంది. ఒక సంవత్సర కాలం పాటు అతను వివాహం చేసుకోకూడదు అంటూ ధర్మం చెబుతుంది. ఎవరైనా కొంతమంది ఆధునికులు సంవత్సరం మారితే అంటే ఫాల్గుణ మాసం వెళ్ళిపోయి చైత్ర మాసం వస్తే చేసుకోవచ్చును, స్త్రీ కాబట్టి 6 నెలలు గడిస్తే చాలును, 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఇలాగా కూడా చెప్పుకోవచ్చును అంటూ అమెండ్మెంట్స్ వేసి చెప్పుకుంటున్నారేమో కానీ ప్రాథమికంగా ధర్మం మట్టుకు ఒక సంవత్సర కాలం పాటు అంటుంది. ఇది సమాధానం. బెంగళూరు నుంచి లావణ్య రాస్తున్నారు, బీజాక్షర మంత్రం అంటే ఏమిటి, బీజాక్షర మంత్రాలు ఎన్ని ఉన్నాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. బీజాక్షరములు అంటే ఏమిటి, బీజాక్షరము గల మంత్రములు ఎన్ని ఉన్నాయి అని చెప్పుకుంటే నమంత్రమక్షరం నాస్తి, మంత్రము కానటువంటి అక్షరం లేదు. సంప్రదాయంలో ఒక పుస్తకం ఉంది తల్లి, అక్షమాలికోపనిషత్తు అని దాని పేరు. అందులో ప్రతి అక్షరానికి ఉండేటటువంటి శక్తి, కీలకము, బీజము ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. అక్షమాలికోపనిషత్తు ఆ పుస్తకం పేరు, మరోసారి చెప్పుకుంటున్నాం. ఈ పుస్తకంలో క్లీం కామరాజ బీజమని, శ్రీం లక్ష్మీ బీజమని, హం ఆకాశ బీజమని, లం పృథివీ బీజమని ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ అక్షరాలన్నీ కూడా విశ్వంలో మనకు కనిపించేటటువంటి ఈ పాంచభౌతికమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భౌతిక స్వరూపాన్ని ఉద్వెలింపజేస్తుంది, ఒక్కొక్క అక్షరం మనలో ఒక్కొక్క ప్రకృతిని పెంపొందిస్తుంది. ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్ ఇలాగ ఎన్నో బీజాక్షరాలు చెబుతూ ఉంటారు. వీటితో పాటు దేవతా నామాలను కూడా జోడించి మహాలక్ష్మే నమః, శ్రీమాత్రే నమః, రామచంద్ర బ్రహ్మణే నమః ఇలాగ ఏ నామం చెప్పినా కూడా ప్రతి నామం కూడా ఒక మంత్రమే. నమంత్రమక్షరం నాస్తి, మంత్రము కానటువంటి అక్షరము ఈ విశ్వంలో లేదు. అసలు అక్షరం అంటేనే నాశనము లేనటువంటిది, క్షరము కానటువంటిది అక్షరము అని అర్థం. అటువంటప్పుడు ఒక జామ పండు ఉందనుకుందాం అమ్మాయి, అందులో కొన్ని విత్తనాలు ఉంటాయి, బీజాలు అని చెబుతారు. ఈ జామ పండులో ఏదో ఒక విత్తనం అమృతతుల్యమైనటువంటిది ఉంటుందిట. అందుకే సనాతనులు జామ పండు ఎవరైనా ఇస్తే ఆ జామ పండును తృంచి చెరిసగం తిందాం అని అనరు. జామ పండును ఎవరు తిన్నా పూర్తిగా తినాలి. ఇద్దరున్నారండి, ఒక వ్యక్తి జామ పండు ఇచ్చారు, వెంటనే ఆ వ్యక్తి రెండో వ్యక్తికి ఇచ్చేస్తాడు, మీరు తీసుకోండి అంటూ ఇచ్చేస్తాడు. అంతేగాని దాన్ని తృంచి లేదా ముక్కలు కోసి ఆ బీజ అమృతం ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. అలాగే ఈ బీజాక్షర విశ్వంలో ఈ మంత్రములు ఇన్ని అని మనం చెప్పలేం. ఛందస్సు అనే నిర్మాణానికి వస్తే మట్టుకు 32 ఛందస్సులు వేదం వర్ణిస్తుంది. అక్షరాలన్నీ కూడా మంత్రాలే. అందుకే ఈ విశ్వంలో ఉండేటటువంటి దేవతాస్వరూపాన్ని దైవం ఒక్కటే, ఒకటే అయిన ఆ దైవాన్ని విభిన్నమైన నామాలతో వేల వేల పేర్లతో చెబుతున్నామండి. పరమాత్మను అర్చించే సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తున్నాం, లక్ష్మీదేవిని అర్చిస్తున్నాం, లక్ష్మీదేవిలాగా ఉన్నావు అర్చిస్తున్నాం అనుకుందాం. ఆ సమయంలో షోడశోపచారాలు చేస్తాం కదా, చేసే సమయంలో అమ్మవారి నామాలు చెబుతూ ఉంటాం, ప్రకృతి ఏ నమః, వికృతి ఏ నమః, విద్య ఏ నమః ఇలాగా చెబుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బీజాక్షరాలే. ఎక్కడా కూడా ఉద్రేకపడకుండా తొందరపాటు చూపకుండా అతి వేగంతో శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వరే నమః, శ్రీమత్ త్రిపుర సుందరి ఏ నమః, లలితాపరాంబికాయ నమః 182వ శ్లోకం తర్వాత ఆరభాగం ఇవన్నీ కూడా గబగబ ఎంత వేగంగా చెబుతున్నామని కాకుండా ఇవన్నీ బీజాక్షరాలే. ప్రతి మాట బీజాక్షరమే. అందుకే సంప్రదాయం ఎప్పుడూ ఎవరిని కూడా
ఎక్కువగా మాట్లాడకూడదు అంటూ నిర్దేశిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడకూడదు అని చెబుతుంది. మౌనంగా ఉండాలి అని చెబుతుంది. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి, మననం చేసి, సాధన చేసి, ఒక్క మాట అంటే ఆ ఒక్క మాట వేల మాటలతో సమానంగా మనం ప్రవర్తించాలి. ఎప్పుడూ మాట్లాడని వాడు ఒక్క మాట అంటాడు. శ్రీమద్ రామాయణంలో కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని అడవులకు పంపాలి అంటూ ఉద్వేగపడుతూ, హడావిడి చేస్తూ, నారచీరలు తెచ్చి ధరించండి అని చెబితే పాపం ఆ జానకీదేవికి కట్టుకోవడం తెలియదు. జీవితంలో ఏనాడు ఆవిడ పట్టుబట్టలు తప్ప నారచీరలు కట్టింది కాదు. అలా పట్టుకుని చూస్తూ ఉంటుంది. రామచంద్రుడు ఏం చేస్తాడు? ఆయన ఆ బట్టలను తీసుకుని ఆవిడ అందరూ చూస్తూ ఉండగా ఆ చీర మీద నుంచే చుట్టి వేస్తాడు. ఈ దౌర్మార్గ్యం చూచి, ఆ కౌసల్య చేసేటప్పుడు ఈ పనులు చూచి, రామచంద్రమూర్తి కరుణాంతరంగిత ఆ హృదయాన్ని చూచి అందరూ కూడా దుఃఖిస్తూ ఉంటే, ఆ దశరథుని మంత్రులలో ఒకడు సిద్ధార్థుడు అనేవాడు, మా కౌసల్యమ్మా ఏమమ్మా అంటాడు. ఏనాడు మాట్లాడిన సిద్ధార్థుడు ఒక్క మాట అనగానే, ఎప్పుడూ రామాయణం అనగానే సుమంత్రుడు మన జ్ఞాపకం వస్తూ ఉంటాడు. సిద్ధార్థుడు ఒకడు ఉన్నాడు, 8 మంత్రులలో ఒకడు ఒకే ఒక మాట అంటాడు, అమ్మా అనగానే అప్పుడు మాట్లాడతాడు దశరథుడు ఆగ్రహంతో, చాలించండి అంటాడు అమ్మకు. ఆ విధంగా నారచీరలు కట్టే అవసరం లేదు, ఇచ్చిన వరం రాముని కోసం మాత్రమే కదా అంటాడు. శాసిస్తాడు, ఆభరణాలు తెప్పిస్తాడు, సీతాదేవి చేత అలంకరింపజేస్తాడు. ఎప్పుడూ మాట్లాడని ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఇంత బలం ఉంటుంది ఆ మాటకు. కనుక వాళ్ళు అడిగినట్లుగా అన్ని అక్షరాలు మంత్రాలే, అన్నింటినీ మంత్రాలుగానే భావించాలి. ఈ మంత్రాలుగా మనం స్వీకరించినప్పుడు మట్టుకు గురువుగారి ఉపదేశం మట్టుకు తప్పనిసరి. అలా కాకుండా ఇప్పుడు మాట్లాడినా కూడా మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రంలాగా భాషించే విధంగా మనం ప్రవర్తనని మార్చుకోవాలి. ఇది ముఖ్యం, ఇది సమాధానం. అయితే బీజాక్షరాలు ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే సమయ నియమం లేకుండా ఉచ్చరిస్తే కూడా అనర్థాలు జరుగుతాయి అంటారు కదండి? తప్పకుండా అనర్థాలు సంభవిస్తాయి. ఎందుకంటే యథేంద్ర శుద్ధో స్వయమోపరాధాత్ అంటుంది వేదం కూడా. అక్షరాన్ని ఉచ్చరించే సమయంలో ఇంద్రుణ్ణి జయించేటటువంటి కుమారుడు నాకు కలగాలి అనే ఉద్దేశ్యంతో అతను హోమం చేస్తే, యజ్ఞం చేస్తే పుట్టినటువంటి వాడు ఇంద్రుని చేత చంపబడేవాడుగా పుట్టాడు. ఎందుకని అంటే ఆయన ఉచ్చరించే సమయంలో దోషం దొర్లింది కాబట్టి. అలాగే నియమంతో కాడు, ఎప్పుడు కూడా మాట్లాడే ప్రతి మాట ఒక నియమము. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నియమాన్ని పాటించాలి. ఇది సమాధానం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై ఈమెయిల్ ద్వారా పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి @ gmail.